గిరిజనులకు ఉపాధిని చూపుతూ వారిని ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తూ వారి జీవితాలలో వెలుగులను నింపేందుకు ప్రయత్నిస్తుంది ఐటీడీఏ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంగా గిరిజనుల అభివృద్ధి కోసం పనిచేస్తున్న ఐటీడీఏ ప్రస్తుతం మారుమూల ప్రాంతాలలో నివసించే కొండరెడ్ల కుటుంబాలలో వెలుగులను నింపేందుకు పలు విభాగాలలో వారికి శిక్షణా తరగతులను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో గల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కాలేజీ వేదికగా పలువురు గిరిజన యువకులకు వెదురుతో వివిధ కళాకృతులను ఎలా తయారు చేయాలో శిక్షణా తరగతులను నిర్వహిస్తుంది. ఇందులో మెలకువలను సైతం నేర్పుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పలు మండలాలకు చెందిన గిరిజన యువకులు ఐటీడీఏలో వెదురుతో వివిధ కళాకృతులను ఎలా తయారు చేయాలో శిక్షణను తీసుకుంటూ అబ్బురపరిచే విధంగా వెదురు వస్తువులను తయారు చేస్తున్నారు. ముఖ్యంగా సోఫాలు, కుర్చీలు, బెడ్ ల్యాంపులు, పెన్ స్టాండ్లు, ఫ్లవర్ వాజులు ఇలా తయారు చేస్తున్నామని శిక్షణ తీసుకుంటున్న పలువురు గిరిజన యువకులు న్యూస్18కు తెలియజేశారు. మేము కొండరెడ్లం. మాది ఎక్కడో మూల, అది మూల ప్రాంతం నుండి ఎక్కడ కొండల్లో ఉండే జీవిస్తున్న వాళ్ళం మేము. మాకంటూ అక్కడ ఏమి ఉపాధి లేదు. ఉపాధి లేకుండేసరికి మాకు ఐటీడీ బియో గారు మా కొండరెడ్లన్న అంత మూల ప్రాంతం ఉన్నా కానీ గుర్తించి మాకంటూ వెదురుతో ఇన్ని రకాల వస్తువులు తయారు చేయాలని మాకు తెలియదు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలి మాకు తెలియదు. అయ్యి మాకు పిఓ గారు ఆధ్వర్యంలో మాకు ట్రైనింగ్ ఇప్పుడు నేర్పిస్తున్నారు. అయ్యి ఎలా సేల్ చేయలేంటి అన్నది కూడా వాళ్ళే చెప్తున్నారు. మాకంటూ ఇంత మంచి ఉపాధి కల్పించిన పిఓ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబాలు మా బాగుపడడానికి ఇది మంచి అవకాశం. మాకు వాళ్ళు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు నేర్చుకునేది వెదురుతో ఫ్లవర్ వాజులు, బెడ్ ల్యాంపులు, పెన్ బాక్సులు, అలాగే ఫోన్ బాక్సులు, సోఫా సెట్లు, కుర్చీలు, ఇవన్నీ ఎన్నో రకరకాల వస్తువులు మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇలా వెదురు వస్తువులను తయారు చేయడం ద్వారా రోజుకు కనీసం 700 నుంచి 1000 రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉంటుందని, ఇలా తయారు చేసిన వస్తువులను ఆన్లైన్ వేదికగా అమ్మేందుకు ఏర్పాటు చేస్తున్నామని ఐటీడీఏ అధికారులు తెలుపుతున్నారు. మేము గత సంవత్సరంలో ఇక్కడే నేర్చుకున్నాము. ఎట్టపాక మండలంలో నేర్చుకున్నాము ట్రైనింగ్. అక్కడ నుంచి ఇప్పుడు మాకు ట్రైనింగ్ ఎక్కడ పెడితే అక్కడ మమ్మల్ని పిలుస్తున్నారు. ఇప్పుడు ఈ భద్రాచలం గ్రామంలో మరి పూసుకుంట నుండి పిలిపించారు. మళ్ళీ గోగులపూడి వాళ్ళందరినీ పిలిపించారు. వాళ్ళకి మేము ట్రైనింగ్ నేర్పిస్తున్నాము. మరి ఫ్లవర్ వాజులు, మరి సోఫా సెట్లు, ఇంకా బెడ్ ల్యాంప్స్లు, ఇంకా కుర్చీలు, బోకెన్లు, ఇలాగా రకరకాల ఐటమ్స్ మేము నేర్పించడం జరుగుతుంది. ఈ తయారు చేస్తుంది మనకు ఐటీడీ వాళ్ళే చూసుకుంటారు. ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు ఎక్కడ సేల్ చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. మాకు సంబంధం లేదు. మేము నేర్పించటం మా వంతు, సేల్ చేసే బాధ్యత వాళ్ళే.